అది ఒక రాజప్రాసాదం ఆ ప్రాసాదంలో రాజుగారు సాయంకాల వేళ విశ్రాంతిగా కూర్చుని ఉన్నాడు ఆ రాజుగారికి ఇద్దరు భార్యలు ఇద్దరు భార్యలలో ఒక భార్య పుత్రుడు వచ్చి రాజుగారి తొడ మీద కూర్చుని తండ్రితో ఆటలాడుకుంటున్నాడు ఇంతలో ఆ రాజుగారి రెండవ భార్య వచ్చింది వచ్చి ఆ పిల్లవాడిని విసురుగా కిందకి లాగింది కిందకి లాగి తన పిల్లవాడిని అక్కడ కూర్చోబెట్టింది ఆ కూర్చోబెట్టడంలో ఆ పిల్లవాడితో ఒక చిన్న ఒక చిన్న మాట అన్నది నీకు నీ తండ్రి ఒడిలో కూర్చునే అర్హత లేదు ఈ అర్హత నీకు రావాలి అంటే శ్రీమన్మహావిష్ణువుని గురించి తపస్సు చేసుకుని ఆయన అనుగ్రహాన్ని నువ్వు సంపాదించుకున్నట్లయితే నీకు ఆ అర్హత వస్తుంది లేకపోతే అర్హత రాదు నీకు గనక చేవ ఉంటే వెళ్ళి తపస్సు చేసుకో మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకో నీ తండ్రి ఒడిలో కూర్చుకునే యోగ్యతను సంపాదించుకో అనంది పిల్లవాడు చాలా చిన్న పిల్లవాడు కొడితే ఐదారేళ్ళు కూడా లేవు చాలా చిన్న పిల్లవాడు ఒక్క క్షణం పిల్లవాడు ఆలోచించాడు ఏమని చెప్పింది నా పిన్ని అంటే మహావిష్ణువుని గురించి తపస్సు చేయమని చెప్పింది సరే నేను అడవులకు వెళ్ళి ఆ మహావిష్ణువుని గురించి తపస్సు చేసి ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించవలసిందే నా తండ్రి ఒడని మళ్ళీ ఎక్కవలసిందే అని పిల్లవాడు సంకల్పించాడు సంకల్పించి ఎవరికీ చెప్పకుండా అడవికి వెళ్ళిపోయాడు అడవికి వెళ్ళిపోతే అక్కడ అడవిలో నడుస్తూ ఉండగా వీణను పట్టుకున్నటువంటి ఒక మహర్షి గారు ఎదురుపడ్డారు వీణను మీటుకుంటూ నారాయణ నారాయణ అనుకుంటున్నాడు ఆయన ఆయన ఎదురుపడ్డాడు ఎదురుపడి ఎన్న ఎక్కడికి వెళుతున్నావు అని పిల్లవాడిని ముద్దుగా అడిగాడు అడిగితే పిల్లవాడు ఉన్నదున్నట్లుగా చెప్పాడు నేను నా తండ్రి ఒడిలో కూర్చున్నాను నా పిన్ని నన్ను లాగింది ఈ మాట అన్నది మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఉంటే తప్ప నువ్వు నీ తండ్రి ఒడిలో కూర్చోలేవు అని అన్నది నేను మహావిష్ణువు యొక్క అనుగ్రహం కోసం తపస్సు చేయడానికి వెళుతున్నాను అని చెప్పాడు ఆ వీణ పట్టుకున్న పెద్ద అన్నాడు నువ్వు క్షత్రియ పుత్రుడివి అంటే నువ్వు నిర్వహణలో ఉండవలసిన వాడివి రాజ్య నిర్వహణకు రాబోతున్నవాడివి అడ్మినిస్ట్రేషన్కి రాబోతున్నవాడివి నీలాంటి వాడికి ఇలాంటి అవమానాలు సహజం రాజ్య నిర్వహణలో ఎన్నో అవమానాలు ఎదుర్కోవలసి ఉంటుంది అలాంటి సందర్భంలో ఇంత చిన్న అవమానానికే నువ్వు బాధపడే అడవులు దాకా వచ్చావు కదా ఇదేమి న్యాయం అని అడిగాడు పిల్లవాడు ఒప్పుకోలేదు ఇది నేను అవమానం అని అనుకోవటం లేదు ఎట్లాగైనా సరే నేను సాధించవలసిందే అని చెప్పాడు నేను మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవలసిందే అని చెప్పాడు ఆ వీణ పట్టుకున్న పెద్ద ఆయన చాలా సంతోషించాడు నీ సంకల్పానికి నా వంతు సహాయం కూడా చేస్తాను రా అబ్బాయి నీకు ఆ శ్రీమన్ మహావిష్ణువు అనుగ్రహించే విధానంగా నారాయణ మంత్రాన్ని ఉపదేశం చేస్తాను ఉపదేశం తీసుకో ఆ ఉపదేశం తీసుకునేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకో ఈ మంత్రాన్ని శ్రద్ధగా జపం చేసుకోవాలి ఈ మంత్రాన్ని జపం చేసుకుంటూ ఈ మంత్రానికి అర్థంగా ఆ శ్రీమన్నారాయణుని ధ్యానం చేసుకోవాలి శ్రీమన్నారాయణుడు అంటే కేవలం శంఖచక్ర గదాధారిగా ఇంతవరకే ధ్యానం చేసుకుంటే సరిపోదు ఈ ప్రపంచం మొత్తం ఆయనే నిండి ఉన్నాడు ప్రపంచంలో ఏ మూల చూసినా ఏ వస్తువుని గురించి అనుకున్నా సరే ఆ పరమాత్మే గుర్తు వచ్చేంత స్థితిలో నువ్వు జాగ్రత్తగా తపస్సు చేసుకోవాలి అది ప్రధానం అది ప్రధానం అని చెప్పాడు పిల్లవాడు చాలా శ్రద్ధగా కూర్చుని తపస్సు చేశాడు అడవులలో ఎనిమిది నెలలకే ఆయనకు సిద్ధి కలిగింది సిద్ధి కలిగింది శంఖచక్ర గదాధారి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైనప్పుడు ఈ చిన్న పిల్లవాడికి నోట మాట కూడా రాలేదు అంత సుందర స్వరూపాన్ని చూసిన తర్వాత ఏమనాలి ఏం మాట్లాడాలి ఏ స్థుతి చేయాలి అనే కనీసపు స్పృహ కూడా లేకపోయింది అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడే తన శంఖంతో ఒకసారి పిల్లవాడిని స్పృశించాడు స్పృశించగా పిలవాడిలో లోపల నుంచి భక్తిరసపూర్ణమైనటువంటి కవితా ప్రవాహం పొర్లి బయటకు వచ్చింది చాలా శ్రద్ధగా స్థుతి చేశాడు తర్వాత శ్రీమన్నారాయణుడు వరమిచ్చాడు ఏమని వరమిచ్చాడు నీవు చేసినటువంటి ఈ తపస్సుకు నీ తండ్రి ఒడిని ఎక్కటం అనేది చాలా చిన్న ఫలితం అది దక్కి తీరుతుంది దానితో పాటుగా ధ్రువ మండలంలో ఉండి అనేక కల్పాల పాటు ఒక నక్షత్రంగా వెలిగి చివరకు నా యొక్క సాన్ని సన్నిధిని చేరతావు అయితే ఇప్పటికిప్పుడు ఈ ఫలితం రాదు ఇప్పటికిప్పుడు రాదు నీవు మళ్ళీ రాజ్యానికి వెళ్ళు రాజ్యానికి వెళ్ళిన తరువాత రాజ్యంలో కొన్నాళ్ల పాటు ఉండు నీకు రాజ్య నిర్వహణాధికారం వస్తుంది ఆ వచ్చినప్పుడు జాగ్రత్తగా యజ్ఞరూపంగా నన్ను ఆరాధించు యజ్ఞరూపాలలో నా ఆరాధనలను చేయి అదేవిధంగా రాజ్య నిర్వహణను కూడా నా యొక్క ఆరాధనగా భావించి చెయ్యి ఇలా ఇరవై ఆరు వేల ఏళ్ళ సంవత్సరాలు చేసుకున్న తరువాత నేను చెప్పిన ఫలితాలు ఒక్కొక్కటి క్రమంగా కలుగుతాయి అని చెప్పాడు ఈయన సంతోషించను లేదు అలాగని బాధపడనూ లేదు అలాగే ఆ పరమాత్మ స్వరూపాన్ని చూస్తూ 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 ఉండగానే పరమాత్మ అంతర్ధానం చెందాడు పరమాత్మ వెళ్ళిపోయిన తరువాత ఈ పిల్లవాడు ఈ పిల్లవాడు ఎవరో ఇప్పటికే నేను లీక్ చేసేశాను ఆ ధ్రువుడు ఒక్కసారి కూర్చుని ఆలోచించాడు ఏం జరిగింది ఎవరెవరు ఏమేమన్నారు పరమాత్మ వచ్చి ఏమన్నాడు నారదుడు ఏమన్నాడు అంటే నారద మహర్షి గారు ఒరేయ్ క్షత్రియ కులంలో పుట్టినవాడికి నీకు అవమానాలు లెక్క అన్నాడు అంటే నువ్వు రాజసుడుగా ఉన్నావు తప్ప సాత్వికుడిగా లేవు అని అన్నాడు ఆ విషయం అప్పుడు బాగా మనసుకు ఎక్కలేదు తపన తపస్సు చేసేయాల్సిందే ఆ శ్రీమన్ మహావిష్ణువు యొక్క సాక్షాత్కారాన్ని పొందవలసిందే అనే తపన ఆ తపనలో పడి ఆయన చెప్పినటువంటి ఆ ప్రధానమైన అంశాన్ని సరిగ్గా పట్టుకోలేదు రెండవది పరమాత్మ వచ్చాడు వచ్చినప్పుడు ఏం కావాలి అని కోరుకోమని ఆయన అన్నప్పుడు కానీ లేదా నా అంతట నేను అడగవలసి వచ్చిన సందర్భంలో కానీ అయ్యా ఇవన్నీ వద్దు నాకు నీ పాదపద్మ సన్నిధిని ప్రసాదించు అని నేను అనలేదు పోనీ నేను అనలేదు ఆయనైనా ఒరే అబ్బాయి ఎంత బాగా తపస్సు చేసావో నా దగ్గరకు వచ్చేయ్ అని ఆయన కూడా అనలేదు ఆయనేమన్నాడు నువ్వు మొదలు రాజ్యానికి వెళ్ళు నీ తండ్రి దగ్గరకు వెళ్ళు నీకు రాజ్య నిర్వహణ వస్తుంది అక్కడ శ్రద్ధగా నీ సత్కర్మాచరణ చేసుకో అన్నాడు ఆ తర్వాత ఏదో ధ్రువ మండలం వస్తుంది అన్నాడు అది ఎంతో కాలం ఉంటుందన్నాడు ఆ తర్వాత నన్ను చేరతావన్నాడు అన్నాడు ఇలా ఎందుకైంది నారద మహర్షి గారు ఆ మాట ఎందుకన్నాడు పరమాత్మ ఇలా ఎందుకన్నాడు నారద మహర్షి గారు ఆ మాట ఎందుకు అన్నాడు అంటే నాలో సాత్విక ప్రవృత్తి ఆయనకు సరిగ్గా కనిపించలేదు రాజస ప్రవృత్తే కనిపించింది కేవలం ఒక అవమానానికి మాత్రమే ఇంటి నుండి బయటకు బయటకు వచ్చేటువంటి ప్రవృత్తి కల్పించింది అంతే తప్ప పరిపూర్ణమైన వైరాగ్యంతో బయటకు వచ్చే ప్రవృత్తి ఆయనకు కనిపించలేదు సాత్వికమైన ప్రవృత్తి ఆయనకు కనిపించలేదు అందువలన నువ్వు రాజస ప్రవృత్తిని తగ్గించుకోవాలిరా అబ్బాయి అని చెప్పాడు ఆయన పరమాత్మ ఏమన్నాడు అంటే పరమాత్మ నీ తపస్సు చాలలేదురా అన్నాడు నీ తపస్సు ఎందుకు నా తపస్సు ఎందుకు చాలలేదు తపస్సు చాలి ఉంటే పరమాత్మ నేను అనుకున్న వరమే ఇచ్చేసి ఉండేవాడు ఇవ్వలేదు నా తపస్సు ఎందుకు చాలలేదు నారద మహర్షి గారు ఏ విధంగా తపస్సు చేయమన్నాడు నారద మహర్షి గారు చెప్పిన విధానం సర్వభూతముల ఎందు పరమాత్మనే భావన చేస్తూ తపస్సు చేయాలి అని నేను సర్వభూతముల ఎందు చేశానా లేదా సర్వభూతముల ఎందు చేశాను కానీ నన్ను నా తండ్రి ఒడిలోంచి లాగేసిన నా పిన్నిలో మాత్రం ఆ పరమాత్మను చూడలేదు అంటే ఏదో ఒక భాగాన్ని విడిచిపెట్టేశాను ఆ పిన్నిని నా శత్రువులా భావించాను నా శత్రువులో పరమాత్మను చూడలేదు అంటే నారద మహర్షి గారు చెప్పినటువంటి భావన నాకు పరిపూర్ణంగా అబ్బలేదు దానికి కారణం ఆయన చెప్పిన కారణమే నీకు రాజస ప్రవృత్తే తప్ప సాత్విక ప్రవృత్తి లేదు అని దాన్ని పరమాత్మ స్థిరం చేశాడు ఏమని స్థిరం చేశాడు నువ్వు కొంతకాలం ఇంకా సత్కర్మాచరణ చేసుకో నీ చిత్తాన్ని శుద్ధి చేసుకో శుద్ధి చేసుకుంటే క్రమంగా నువ్వు నా దగ్గరకు వస్తావు అని చెప్పాడు కాబట్టి నాలో ఈ చిన్న లోపం ఉంది ఈ చిన్న లోపం ఉండటం వలన పరమాత్మ నాకు ఫలితాన్ని కొద్దిగా ఆలస్యం చేస్తున్నాడు కొద్దిగా అంటే అందరికంటే కూడా సుదీర్ఘమైన జీవితం కలిగినటువంటి ధ్రువుడి లెక్కలో కొద్దిగా ఆలస్యం చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నా కర్తవ్యం నారద మహర్షి గారు చెప్పిన ఉపదేశాన్ని దృష్టిలో ఉంచుకోవటం పరమాత్మ చెప్పినట పరమాత్మ చెప్పినట్లుగా మళ్ళీ రాజ్యానికి వెళ్ళి నా యొక్క కర్తవ్యాలన్నీ నిర్వహించుకుని తర్వాత పరమాత్మ చెప్పిన క్రమంలో పైకి వెళ్ళటమే అని అనుకుని ఆయన క్రమంగా కిందకొచ్చాడు రాజ్యంలోకి వచ్చాడు చాలా సంఘటనలు తర్వాత జరిగినాయి తర్వాత ఆ ధ్రువుడి యొక్క ఉపాఖ్యానంలో అనేక మలుపులు కూడా తిరిగినాయి తిరిగి 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 అనేక మహాత్ముల సంపర్కం వలన ధ్రువుడు తన అనుకున్నటువంటి పరమాత్మ సన్నిధికి చేరగలిగాడు ఈ రకమైనటువంటి ఉదాహరణను పరమాత్మ ఒక లక్షణం ద్వారా ఒక ఉపదేశం ద్వారా మనకు సూచిస్తున్నాడు ఆ ఉపదేశం ద్వారా ఇలాంటి స్థితిని సంపాదించుకోవాలి అని మనకు ఉపదేశం చేస్తున్నాడు తద్బుద్ధయస్తాత్మానస్తన్నిష్టాస్తత్పరాయణా గచ్చపునరావృత్తి జ్ఞాన నిర్ధూత కల్మషా అని అంటున్నాడు పరమాత్మ ఈరోజు శ్లోకంలోను తద్బుద్ధయ ఏమి సాధించదలుచుకున్నారో మానవులు ఆ సాధించదలుచుకున్నటువంటి విషయం మీదే వారి యొక్క బుద్ధి స్థిరమైపోవాలి తద్బుద్ధయ కేవలం అక్కడే స్థిరపడిపోవాలి బుద్ధి తదాత్మాన ఆ సాధించదలుచుకున్నటువంటి విషయంతో మమేకాన్ని మమేకత పొందిపోవాలి మమేకమైపోవాలి తన్నిష్టా ఆ సాధించదలుచుకున్నటువంటి విషయం మీద వారి యొక్క బుద్ధి పరిసమాప్తమైపోవాలి వారి యొక్క ప్రయత్నం వారి యొక్క క్రియ వారి యొక్క మనస్సు సంకల్పశక్తి అన్నీ కూడా అక్కడే పరిసమాప్తమైపోవాలి తత్పరాయణాహ వారు సాధించదలుచుకున్నటువంటి ఆ ఏకైక లక్ష్యం తప్ప మరొకటి గొప్పది వాళ్ళకు ఉండకూడదు తదేవ పరమం పరమం అయనం ఏషాంతే తత్పరాయణా అదే గొప్పది దాన్ని మించిన ఫలితం లేదు అనేటువంటి దృష్టి ఉండాలి దాన్ని మించిన ఫలితం లేదు అనే ప్రవృత్తి ఉండాలి క్రియలు అన్నీ కూడా అందులోనే అనుకూలంగానే ఉండాలి ఇలా ఉన్నట్లయితే తద్బుద్ధయ తదాత్మాన తన్నిష్టా తత్పరాయణా అనేది కుదిరినట్లయితే గచ్చపునరావృత్తి జ్ఞాన నిర్ధూత కల్మషా అటువంటి వారు మళ్ళీ వారు ఏ కింద స్థాయి నుంచి వచ్చారో ఈ స్థితికి ఆ కింద స్థాయికి మళ్ళీ వెళ్ళరు గచ్చంతి ఆ పునరావృత్తి ఏ స్థాయి నుండి వారి పైకి వచ్చారో ఆ స్థాయికి మళ్ళీ దిగజారరు మళ్ళీ వెనక్కి రారు జ్ఞాన నిర్ధూత కల్మషాహ కారణం ఇదే వారి యొక్క కల్మషాలు అంటే వారి యొక్క దోషాలు వారి యొక్క అజ్ఞానం మాయ భ్రమలు సందేహాలు ఇవన్నీ కూడా జ్ఞానంతో పూర్తిగా తొలగిపోయినాయి జ్ఞాన నిర్ధూత కల్మషాహ ఏ రకమైన దోషము లేకుండా జ్ఞానంతో వారు పూర్తిగా శుభ్రపడిపోయారు శుభ్రపడిపోవడం వలన వారు వారు ఎదిగిన ఎత్తు నుండి ఏ క్షణాన ఏ కారణాన కూడా దిగజారరు పునరావృత్తి జ్ఞాన నిర్ధూత కల్మషాహ అని మనం చెప్పుకున్నటువంటి ధ్రువోపాఖ్యానంలో ఈ లక్షణాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి చివరి అంశము తప్ప మనం ఆ కథలో ఆ ఉపాఖ్యానంలో ఉండేటువంటి ప్రధానమైన అంశాలను పరిశీలించుకుంటూ వస్తుంటే పిన్ని ఏమని చెప్పింది పిల్లవాడికి నువ్వు శ్రీమన్ మహావిష్ణువుని ఉద్దేశించి తపస్సు చేసి ఆయన అనుగ్రహాన్ని సంపాదించుకుంటే నీకు నీ తండ్రి ఒడిని ఎక్కే అర్హత వస్తుంది అంది సాధారణమైన పిల్లలు కానీ మనలాంటి వాళ్ళమైనా సరే పెద్దలమైనా ఇంకొకరైనా ఏం మాట్లాడతాము ఆ సందర్భంలో నువ్వెవరివి చెప్పడానికి ఆయన నాకు కూడా తండ్రే అని మాట్లాడతాం కానీ ఈ పిల్లవాడి మనసులో కలిగిన బుద్ధి ఏంటి ఈ పిల్లవాడికి స్థిరమైన నిశ్చయం ఏమని కలిగింది నేను ఆ శ్రీమన్ మహావిష్ణువుని సాక్షాత్కరింపజేసుకోవలసిందే అని కలిగింది దాన్ని మనం తద్బుద్ధి అని అనుకోవచ్చు తద్బుద్ధయ అటువంటివాడు ఆయన తద్బుద్ధి ఆయనకు జన్మ జన్మార్జిత సంస్కార బలం వలన జన్మ జన్మలలో ఆ శ్రీమన్ మహావిష్ణువుని ధ్యానం చేసుకోవటం వలన ఆ సాధన చేసుకోవటం వలన ఈ జన్మలో త్వరగా సిద్ధించింది కానీ ఆ తద్బుద్ధి అనేది ప్రాథమికంగా ఆ పిల్లవాడిలో తప్పకుండా ఉంది తద్బుద్ధి నారద మహర్షి గారు కనిపించినప్పుడు నారద మహర్షి గారు నువ్వు క్షత్రియుడివి క్షత్రియుడు వేయిన వాడికి నీకు అవమానభారం ఏమిటి అని అడిగాడు అడిగినప్పుడు ఏమనాలి అవునండి నిజమండి ఈ మాట మీరు చెప్తున్నారు పెద్దవారు వెనక్కి వెళ్ళిపోమంటున్నారు నేను వెనక్కి వెళ్ళిపోతానండి ఏమన్నా తప్పు చేశానేమో అని అనాలి పిల్లవాడు అనలేదు ఏమన్నాడు నేను చేసి తీరతాను అన్నాడు నేను తపస్సు చేసి తీర్తాను ఆ శ్రీమన్ మహావిష్ణువుని ప్రత్యక్షం చేసుకుని తీర్తాను అని అన్నాడు మన భాషలో చెప్పుకోవాలంటే అది పంతం పట్టాడు కానీ అక్కడ తదాత్మాన ఆ ఫలితంతో తన లక్ష్యంతో మమేకమైపోయాడు ఇది తప్ప నాకు అక్కర్లేదు అన్నట్లుగా ఉన్నాడు ఇది అయిన తర్వాత ఆ తపస్సు చేసుకునేటువంటి సందర్భంలో నారద మహర్షి గారు చెప్పినటువంటి ఆ మంత్రాన్ని ఉపదేశం తీసుకోవటం కావచ్చు ఆయన చెప్పినటువంటి భావనలన్నిటినీ ఎంతో కొంత సాధించుకునే ప్రయత్నంలో కావచ్చు ఏం చూపించాడు తన్నిష్టాహ ఇది తప్ప ఇంకోటక్కర్లేదు అదే పరిసమాప్తి అడవికి వెళ్ళాం కదా అక్కడేదో చెట్లు ఉన్నాయి పుట్టలున్నాయి వాటర్ ఫాల్స్ ఉన్నాయి అవి ఉన్నాయి ఉన్నాయి చూసుకుందామని అనుకోలేదు అక్కడేవో చిన్న చిన్న జంతువులు ఉన్నాయి ఆడుకుందామని అనుకోలేదు ఒకటే పని ఏం పని తపస్సు తన్నిష్టాహ అది తప్ప ఇంకొకటి లేదు అక్కడే ఆయన యొక్క ప్రయత్నం ఆయన యొక్క శక్తి అన్నీ సమాప్తమైపోయినాయి పూర్తయిపోయినాయి తన్నిష్టాహ కానీ పాపం చిన్న తప్పు చివరి అంశంలో చేశాడు నారద మహర్షి గారు చెప్పినటువంటి చతుర్దశ భువనాలలోనూ ప్రపంచం చరాచర ప్రపంచం మొత్తం మీద పరమాత్మనే ధ్యానం చేయమనేటువంటి అంశంలో నారద మహర్షి గారు చెప్పినటువంటి ఆ అంశంలో ఒక్క ఒకే ఒక్క వ్యక్తిని విడిచిపెట్టుకున్నాడు అంటే ఆ పరమాత్మ తప్ప మరి ఒక వస్తువు లేదు తదేవ పరమం అయనం అనే అంశంలో కొంచెం చిన్న తేడా చేశాడు చిన్న తేడా మన దృష్టిలో చూడాలంటే చతుర్దశ భువనాలు చతుర్దశ భువనాలలో భూలోకం ఎంతుంది ఆ భూలోకంలో వీళ్ళ రాజ్యం ఎంత వీడి పిల్లవాడి యొక్క పిన్ని యొక్క పరిమాణం ఎంత ఎంత అని కాదు చతుర్దశ భువనాలలో చేయవలసిందే అనే ఉపాసనకి ఇంత తగ్గిచ్చాడు ఓ అణువంత తగ్గింది అణువంత తగ్గేసరికి ఫలితంలో చాలా తేడా వచ్చింది ఎంతో తేడా వచ్చింది చాలా తేడా వచ్చింది ఎందుకు తేడా వచ్చింది అంటే ఆ తత్పరాయణాహ అనే అంశంలో చిన్నది వచ్చింది ఆ తత్పరాయణాహ దాన్ని సరి చేసుకోవడానికి అంత ధ్రుడంతటి వాడికి మళ్ళీ జన్మంతా పట్టింది మళ్ళీ జన్మంతా పట్టింది ఎంత సుదీర్ఘమైన జీవితం అంటే అంత సుదీర్ఘమైన జీవితము పట్టింది ఇరవై ఆరు ఏళ్ల పా ఇరవై ఆరు వేల ఏళ్ల పాటు జాగ్రత్తగా యజ్ఞరూపంగా పరమాత్మను ఆరాధించుకుని రాజ్య నిర్వహణ చేసుకుని తమ్ముడిని రక్షించుకుని ఏ తమ్ముడి వలన తను అవమానాల పాలయ్యాడో ఆ తమ్ముడిని ప్రేమగా చూసుకుని ఆ తమ్ముడి కోసం కుబేరుడితో కూడా యుద్ధం పెట్టుకుని చాలా అగచాట్లు పడి అతను సాధించుకోవలసి వచ్చింది చాలా కష్టపడి సాధించుకోవలసి వచ్చింది ఈ తత్పరాయణత కూడా కనుక కుదిరినట్లయితే ధ్రువుడు ఆ క్షణానే పరమాత్మ సన్నిధిని చేరుండ చేరి ఉండగలిగేవాడు కానీ అంతమాత్రం లోపం జరిగినట్టేమి కాదు ఇన్ని అంశాలు కుదిరినాయి ఆ అంశంలో కూడా చిన్న తేడాని పరమాత్మ సరి చేశాడు అతను కూడా తన యొక్క సాధనలో సరి చేసుకున్నాడు ఈ ఉపదేశం ఈ ఉదాహరణ మనకి మన జీవితానికి మనం సాధించదలుచుకున్నటువంటి ప్రతి లక్ష్యానికి ఒక చుక్కానిగా నిలిచిపోతుంది ఒక దిక్సూచిగా నిలిచిపోతుంది ఒక దారి దీపంగా నిలిచిపోతుంది విద్యార్థులు చదువుకునే వాళ్ళు పరీక్షలకు చదువుకోవచ్చు లేదా జ్ఞానం కోసం చదువుకోవచ్చు ఏ రకంగా చదువుకునే వాళ్ళైనా వారికి కావలసిన లక్ష్యం ఏమిటి వారికి కావలసిన లక్షణం ఏమిటి అంటే తద్బుద్ధయ తదాత్మాన తన్నిష్టా తత్పరాయణ విద్యమైనదే వారి యొక్క బుద్ధి పూర్తిగా ఉండాలి విద్యతో మమేకమైపోవాలి ఆ విద్యకు సంబంధించిన వస్తువులు పుస్తకాలు కావచ్చు మరి మరి లేదా పరికరాలు కావచ్చు ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కావచ్చు ఏమైనా కావచ్చు వాటితో కలిసి జీవనం చేసేటువంటి మమేకత రావాలి తన్నిష్ఠా ఆ విద్య దానికి సంబంధించినటువంటి ఫలితాలు తప్ప మరొకటి గొప్పవి అనే ఉద్దేశమే ఉండరాదు తత్పరాయణాహ విద్యను సంపాదించుకోవటం తప్ప మరొక గొప్పది లేనే లేదు అనేటువంటి ప్రయత్నం కేవలం నిశ్చయము మాట బుద్ధి సంకల్పం కాకుండా ప్రయత్నం కూడా అంత తీవ్రంగా ఉండాలి తీవ్రంగా ఉన్నప్పుడు తద్బుద్ధయ తదాత్మాన తన్నిష్టా తత్పరాయణాహ అన్నప్పుడు ప్రతి వారికి ప్రతి వ్యక్తికి ఆ విద్యా సిద్ధి తప్పకుండా కలుగుతుంది ఉద్యోగులు ఏదో ఒక సంస్థలో కావచ్చు పబ్లిక్ సెక్టర్లో కావచ్చు ప్రైవేట్ సెక్టర్లో కావచ్చు ఉద్యోగం చేసుకునే వారికి దిక్సూచి ఏమిటి ఉద్యోగం చేసుకునే వారికి దారి ఏమిటి అంటే తద్బుద్ధయ తదాత్మాన తన్నిష్టా తత్పరాయణ వారికి ఏది కర్తవ్యమో ఆ కర్తవ్యం మీదే బుద్ధి ఆ కర్తవ్యం మీద తప్ప వేరే బుద్ధి అక్కర్లేదు తదాత్మాన ఆ కర్తవ్యంతో మమేకమైపోవటం ఆ కర్తవ్యానికి సంబంధించిన వస్తువులను ఆ కర్తవ్యానికి సంబంధించిన మెటీరియల్ని ఆ కర్తవ్యానికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉండటం తన్నిష్టాహ ఆ కర్తవ్యంతోనే వారి యొక్క జీవితం కానీ లేదా ఆ కర్తవ్యంతోనే వారి యొక్క శక్తి కానీ పూర్తి కానించుకోవటం తత్పరాయణాహ నా కర్తవ్యం నా ఉద్యోగం నా ధర్మం నేను చేసేది తప్ప మరొకటి గొప్పది లేదు ఇంతకు మించి పైన ఉద్యోగాలు ఉండొచ్చు మించి పైన ఉద్యోగాలు ఉండవచ్చు కానీ నాకు నాది మాత్రమే సర్వోత్తమైన ధర్మం అనే తత్పరాయణత అనేది కూడా ఉండి తీరాలి ఉండి తీరాలి ఉన్నప్పుడు ప్రతి ఉద్యోగి కూడా తను సాధించదలుచుకున్నటువంటి లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తాడు ఇంట్లో పని చేసుకుంటున్నాము అనుకునే గృహిణులు కావచ్చు కుటుంబాన్ని పాలించేటువంటి పెద్ద మనుషులు కావచ్చు వీరికి కూడా ఇంతే తద్బుద్ధయ తదాత్మాన తన్నిష్టాహ తత్పరాయణ తద్బుద్ధయ నా పిల్లలు నా మనవలు నా వాళ్ళు ఎలా పైకి రావాలి తదాత్మాన ఈ పిల్లలతో నేను ఎలా మమేకం చెందాలి తన్నిష్టా నాకు ఇదే గొప్ప నాకు నా శక్తి పూర్తిగా ఇంటితోనే పరిసమాప్తమైపోవాలి అని అనుకోవటం తత్పరాయణాహ ఇదే నాకు గొప్ప ఇంతకు మించి గొప్ప ఫలితమూ లేదు నా కుటుంబాన్ని చక్కగా వృద్ధి చేసుకోవటం నా పిల్లలను సన్మార్గంలో ఉంచుకోవటం నా పిల్లలకు విద్యాబుద్ధులు సరిగ్గా చెప్పించుకోవటం తప్ప నాకు ఇంకొక పని గొప్పది అక్కర్లేదు ఇంకొక పని అక్కర్లేదు దీన్ని మించిన పని లేదు అనేటువంటి భావన కలిగితే గృహిణులు కూడా చాలా పెద్ద తపస్సు చేస్తున్నట్లే తత్పరాయణాహ ఇంతే కాకుండా మీరు అధికారులను తీసుకోవచ్చు రాజులను తీసుకోవచ్చు నేతలను తీసుకోవచ్చు ఇతరులను తీసుకోవచ్చు ఏ వ్యక్తిని సమాజంలో ఈ భూలోకంలో ఏ వ్యక్తిని తీసుకున్నా ఆ వ్యక్తికి ఉండేటువంటి స్థిరమైన ఉపదేశం తద్బుద్ధయ తదాత్మాన తన్నిష్టాహ తత్పరాయణ అని ఈ రకమైనటువంటి ప్రయోజనం లభించాలి అనే పరమాత్మ ప్రత్యేకించి నాలుగు పదాలని వాడాడు వాడి తద్బుద్ధిగా ఉండాలి తదాత్మత్వం ఉండాలి తన్నిష్ట ఉండాలి తత్పరాయణతో ఉండాలి అని తేల్చి చెప్పాడు అయితే సాధకులకు ఆధ్యాత్మికంగా తత్వజ్ఞానాన్ని సాధించుకోవాలి అనే ప్రయత్నం ఉండే సాధకులకు వారి యొక్క పరిస్థితి ఏంటి అంటే వారికి కూడా ఇదే తద్బుద్ధయ తదాత్మాన తన్నిష్టా తత్పరాయణాహ కేవలం పరమాత్మతత్వం మీదే బుద్ధి నిలిచిపోవటం పరమాత్మతత్వం మాత్రమే నాకు కావాలి అని అనుకోవటం తదాత్మన ఆ పరమాత్మతత్వంతో మమేకమైపోవటం తన్నిష్టా ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటంలో శక్తి సామర్థ్యాలను పూర్తి చేసుకోవటం శక్తి సామర్థ్యాలను అంతకు పరిమితం చేసుకోవటం శక్తి సామర్థ్యాలను పూర్తిగా దానికే వినియోగించుకోవటం తత్పరాయణా ఆ తత్వజ్ఞానం పొందటం తప్ప నాకు మరొక గొప్పది లేదు తత్వజ్ఞానం పొందటమే నా యొక్క లక్ష్యం తత్వజ్ఞానం కంటే గొప్పది ఇంకోటి ఉంది అని ఇంకోటి ఒకళ్ళు చెప్పినా సరే తత్వజ్ఞానం కంటే గొప్పది ఏమైనా ఉంది అని నిరూపించినా సరే నాకు అక్కర్లేదు నేను ఒకసారి నమ్మాను ఆ నమ్మటం ప్రామాణికంగా నమ్మాను ఇంత దూరం సాధన చేసుకుంటూ వచ్చాను కాబట్టి తత్వజ్ఞానం మీదనే నా యొక్క బుద్ధిని మొత్తం వినియోగిస్తానే తప్ప తత్వజ్ఞానం కంటే గంటే గొప్పది ఇంకోటి ఉంది అని నేను ఒప్పుకోను అనేటువంటి స్థిరమైన ప్రయత్నం కలిగి ఉండటం అనేది సాధకుల యొక్క లక్షణం కూడా అటువంటి సాధకులు తద్బుద్ధయ స్థనాత్మాన స్తన్నిష్టాస్తత్పరాయణా అనే లక్షణంలోకి వచ్చేటువంటి సాధకులు గచ్చంత్యపునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషా అటువంటి సాధకులు మళ్ళీ ఈ భూలోకంలో కానీ మరో లోకంలో కానీ మనుషులుగా గానీ ఇంకో రకంగా కానీ మళ్ళీ పుట్టరు గచ్చంతి అపునరావృత్తిం మళ్ళీ మనిషిగా కానీ మరొక జన్మను గాని ఎత్తే అవకాశం వారికి ఉండదు అపునరావృత్తిం గచ్చంతి ఎందుకు వారికి ఇంత శక్తి కలిగింది అంటే జ్ఞాన నిర్ధూత కల్మష వారి యొక్క తత్వజ్ఞానంతో మనసులో ఉండేటువంటి మాలిన్యాలన్నీ తొలగిపోయినాయి మనసులో ఉండేటువంటి మాలిన్యాలన్నిటికీ మూలమైనటువంటి అజ్ఞానం కూడా తొలగిపోయింది అజ్ఞానంతో సహా మనసులో ఉండేటువంటి మాలిన్యాలన్నీ తొలగిపోయినాయి మనసులో ఉండే మాలిన్యాలన్నీ తొలగిపోవటం వలన అది కూడా జ్ఞానం వలన ఆ స్థితి కలగటం వలన వారికి ఏ కర్మబంధము లేకుండా ఏ రకమైన దుష్ఫలితము లేకుండా మళ్ళీ జన్మ లేకుండా వారికి శాశ్వతమైనటువంటి ఆనందం వస్తుంది అని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు గచ్చపునరావృత్తి జ్ఞాన నిర్ధూత కల్మషాహ అని అయితే ఇది భగవద్గీత భగవద్గీత అనేది ఒక ఆధ్యాత్మిక గ్రంథం ఈ ఆధ్యాత్మిక గ్రంథంలో జాగ్రత్తగా ఏం చెప్పినా సరే సాధకులకు కావలసినటువంటి సూచనలను చెప్తే వినవచ్చు కానీ ఈ లౌకికమైనటువంటి ప్రయోజనాల వలన ఏమి ఉపయోగం లౌకికమైనటువంటి ప్రయోజనాలను చూపించటం ద్వారా మనం భగవద్గీత యొక్క గౌరవాన్ని ఏమైనా తగ్గించినట్లవుతుందా ప్రతి అంశంలోనూ కావచ్చు లేదా ఒక్కొక్క ప్రత్యేకమైన అంశంలో కావచ్చు లేదా ఇలాంటి ప్రధానమైన అంశాలలో కావచ్చు లౌకికమైన ప్రయోజనాలను ఇందులో చూపించినట్లయితే మనం భగవద్గీత యొక్క గౌరవాన్ని తగ్గించినట్లు అవుతుందా అనేది ఒక సందేహం ఒక సందేహం కాదు ఈ సందేహం యొక్క చిలువలు పలువలు చాలానే ఉన్నాయి కానీ మనం ప్రారంభంలోనే చెప్పుకున్నట్లుగా వేదాలు కావచ్చు ఉపనిషత్తులు కావచ్చు బ్రహ్మసూత్రాలు కావచ్చు లేకపోతే భగవద్గీత కావచ్చు మానవులకు ఉత్తమమైన జీవిత విధానాన్ని ప్రదర్శించటం ద్వారా ఉత్తమమైన జీవితాన్ని జీవన విధానాన్ని మానవులకు పూర్తిగా పరిచయం చేయటం ద్వారా మానవులను పై పైకి తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం చేసే గ్రంథాలు ఉత్తమమైనటువంటి జీవిత విధానంలో ఆ తద్బుద్ధి తదాత్మత్వం తన్నిష్ట తత్పరాయణత అనేది గనక అలవాటైతే దానిని సాధకులు పై స్థాయిలో కూడా వినియోగం చేసే లేదా ఉపయోగించుకునే లేదా పై స్థాయిలో కూడా అభ్యాసం చేసేటువంటి స్థితి ఏర్పడుతుంది ప్రాథమిక స్థాయిలో లౌకిక వ్యవహార స్థాయిలో అలవాటైనటువంటి ఈ సద్గుణాలన్నీ పై స్థాయిలో కూడా ఉపయోగపడతాయి అనే ఉద్దేశ్యంతో పరమాత్మ అక్కడక్కడ ఇటు లౌకికంగాను అటు ఆధ్యాత్మికంగాను ఉప ఉపయోగించేటువంటి అంశాలను అనేకంగా మనకు ఉపదేశం చేస్తున్నాడు ఉపదేశం చేస్తూ చేస్తూ మీరు లౌకికంగా ఉండేటువంటి లక్ష్యాలకు కూడా ఈ సిద్ధాంతాలను వాడుకోవచ్చు ఆ తద్బుద్ధి తదాత్మత్వం తన్నిష్ట తత్పరాయణత అనేదాన్ని ఏ లక్ష్యాన్ని సాధించుకోవటానికైనా సరే చక్కగా ఉపయోగించుకోవచ్చు ఉపయోగించుకుంటూ ఉపయోగించుకుంటూ క్రమంగా అభివృద్ధి చెందుతూ పైన ఆధ్యాత్మికంగా దీని యొక్క వాస్తవమైన అసలు సిసలు ప్రయోజనాన్ని సాధించుకోవటం కోసం కూడా ఉపయోగించుకోవచ్చు అని ఉపదేశం చేస్తున్నాడు ఇది ఎలా కుదురుతుంది రెండు ఉపయోగాలు ఎలా వస్తాయి ఒకే దాని వలన అంటే మనం చిన్న ఉదాహరణ అనుకుంటే మనకు రెండు చేతులు ఉన్నాయి రెండు చేతులు ఒక చేతితో తద్బుద్ధయ స్తదాత్మానస్తాస్తత్పరాయణ మనకు కావలసిన లౌకికమైన లక్ష్యాలను పట్టుకోవచ్చు లౌకికమైన లక్ష్యాలని ఒక చేతితో తద్బుద్ధయస్తదాత్మానస్తాస్తత్పరాయణ అనే రీతిలో పట్టుకోవచ్చు రెండవ చేయి ఇది ప్రధానమైన చేయి ఈ రెండవ చేత్తో తద్బుద్ధయస్తాత్మానస్తాస్తత్పరాయణ అనే ఆ పరమాత్మ యొక్క పాదాన్ని పట్టుకోవచ్చు ఒకటి లౌకికమైన వస్తువులను లేదా లౌకికమైన లక్ష్యాలని పట్టుకునే చెయ్యి రెండవది పరమాత్మ యొక్క పాదాన్ని పట్టుకునే చెయ్యి ఈ లౌకికమైన లౌకికంగా ఉండేటువంటి లక్ష్యాల మీద పెట్టిన చెయ్యి ఏదో ఒక రోజున ఏదో ఒక రోజున లౌకికంగా మన లక్ష్యాలన్నీ ఒక స్థితికి ఒక దశకు చేరిన తర్వాత లక్ష్యాలన్నీ సిద్ధించిన తర్వాత కాదు అదన్నీ మళ్ళీ సముద్రపు అలలు ఆగిన తర్వాత ఉపదేశం లాంటివే లక్ష్యాలన్నీ సిద్ధించటం కాకుండా మనకు కావలసిన స్థితులన్నీ ఒక దశకు చేరిన తర్వాత ఈ చెయ్యి విడిచిపెట్టి తద్బుద్ధయ స్థదాత్మానస్తనిష్ఠాస్తత్పరాయణ అని రెండు చేతులతోనూ పరమాత్మ యొక్క పాదమే పట్టుకోవచ్చు ఏమి ఇందులో అసాధ్యమనేది ఏమీ లేదు రెండు చేతులతోనూ లౌకికంగా ఉండే లక్ష్యాలనే పట్టుకున్నట్లయితే తద్బుద్ధయ స్థదాత్మానస్తాస్తత్పరాయణ అని ఈ లక్ష్యాలు ఎప్పటికైనా పూర్తి అయినా ఒకవేళ అయినా ఈ పాదం ఎక్కడుందో చేతికి అందదు రెండో పాదం ఎక్కడుందో తెలియదు ఈ లోపల అది పక్కకి జరిగిందో ఇక్కడుందో దాని లొకేషన్ ఏంటో అర్థమే కాదు కాబట్టి ఒక చేత్తో జాగ్రత్తగా మనకు కావలసిన లక్ష్యాలను పట్టుకోవటం మరొక చేతితో ఆ పరమాత్మ యొక్క పాదాన్ని పట్టుకుని ఉంచుకోవటం ఉంచుకుని మన యొక్క లౌకిక శ్రద్ధ తీరిన తరువాత ఆ రెండు చేతులతోనూ పరమాత్మ యొక్క పాదాన్నే శ్రద్ధగా పట్టుకుని తద్బుద్ధయ తన్నిష్ఠాస్ స్తన్నిష్టాస్తత్పరాయణాహ అనేటువంటి బుద్ధితో ఆ ప్రయత్నంతో పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని సంపాదించటం అనేది ప్రధానం అనేది ఈ శ్లోకంలో పరమాత్మ ప్రదర్శిస్తున్నటువంటి విషయం దానికి ఫలితంగా గచ్చపునరావృత్తి జ్ఞాన నిర్ధూత కల్మషా అని కూడా చెప్తున్నాడు వారు మళ్ళీ ఏ రకమైనటువంటి దుష్కర్మలకు ఫలితాన్ని అనుభవించరు వారి యొక్క మాలిన్యాలన్నీ జ్ఞానంతో కడిగినట్టయిపోయి వారు పరిశుద్ధులవుతారు ఏ రకమైనటువంటి మాలిన్యానికి లోను కాకపోవటం వలన వారికి ఏ కష్టమూ కలగదు అని స్పష్టమైనటువంటి ఫల నిర్దేశాన్ని పరమాత్మ చేస్తున్నాడు మనం కూడా ఈ ఫల నిర్దేశాన్ని పరమాత్మ చెప్తున్నటువంటి ఈ తద్బుద్ధి తదాత్మత్వ తన్నిష్ట తత్పరాయణత్వాల్ని శ్రద్ధగా అర్థం చేసుకుందాం అర్థం చేసుకుని జీవితంలోని ప్రతి దశలోనూ జీవితంలోని ప్రతి లక్ష్యంలోనూ ప్రతి సాధనలోను ఈ సాధనాలను లేదా ఈ మార్గాలను వాడుకునే ప్రయత్నం చేసుకుందాం దానితో పాటుగా పరమాత్మ వాస్తవంగా అభిప్రాయపడుతున్నటువంటి తత్వజ్ఞానానికి కూడా ఈ తద్బుద్ధయ తదాత్మాన స్థన్నిష్టా తత్పరాయణాహ అనే అంశాన్ని శ్రద్ధగా అభ్యాసం చేసుకుందాం చేసుకునేటువంటి ప్రయత్నంలో ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని మన ప్రయత్నాలను సఫలం చేయమని వేడుకుందాం